हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో ఈ రోజు వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను। ఇక్కడ వచ్చేసి నేను హిప్ బెల్ట్ అయితే తయారు చేస్తున్నాను, అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది నేను మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేశాను। మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు। ఇక్కడ స్వర్ణ వచ్చేసి హిప్ బెల్ట్ తయారు చేయడం కోసం అని చెప్పేసి బాల్ లేస్ని కట్ చేస్తూ ఉంది। సో ఇది వచ్చేసి జీరో సైజ్ బాల్ లేస్ అండి, కలర్ అస్సలు చేంజ్ అవ్వదు। సో మనం యూజ్ చేసేటటువంటి బాల్ లేస్లన్నీ కూడా కలర్ అన్నది చేంజ్ అవ్వనివి మన దగ్గర ఉంటాయి। చాలామంది మేము వేసేటటువంటివి బ్లాక్ అయిపోతున్నాయి అక్క అని చెప్పేసి అంటూ ఉన్నారు। సో మనం కొంచెం మంచి క్వాలిటీ అన్నది తీసుకున్నట్లయితే కనుక కలర్ అన్నది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండదండి। ఇక్కడ స్వర్ణ వచ్చేసి తన బ్లౌజ్ వచ్చేసి ఒకటి వర్క్ చేస్తుంది, కాసుల డిజైన్ది ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను, హ్యాండ్స్ పెండింగ్ ఉంది, సో హ్యాండ్స్ అయితే చేస్తూ ఉంది। ఇక్కడ పుష్ప వచ్చేసి తన బిల్ ఏదో లెక్క వేస్తూ ఉందన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అవి కుందన్స్ అతికించేసి అయిపోయిన తర్వాత జర్కన్స్ అన్నీ అతికిస్తూ ఉన్నాను అన్నమాట। ఇక్కడ ఇది కంప్లీట్ చేసేసేయాలి, ఎందుకంటే ఈవినింగ్ అయితే వస్తామని అయితే అన్నారు కస్టమరు। సో ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేసి కస్టమర్కి ఇవ్వాలి, సో వాళ్ళు రేపు తిరుపతికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అన్నారు అందుకోసం అని చెప్పేసి। సో ఇది వచ్చేసి కాసులు పెట్టి కాసుల కింద కుందన్స్ పెట్టి డిజైన్ చేశారండి, చాలా బాగుంది డిజైన్ అయితే। అది వచ్చేసి వాళ్ళు ఇంటి దగ్గర తీసుకున్నటువంటి కస్టమర్ బ్లౌజ్ అయితే అన్నారు। అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది నా లైఫ్లో। నేను నా పెళ్ళికి కూడా నేను హిప్ బెల్ట్ అన్నది పెట్టుకోలేదు, సో వీడియో కోసం పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట, చాలా బాగుందండి। ఇది వచ్చేసి చిన్నపిల్లల హిప్ బెల్ట్, మనం పెద్దగా కావాలి అంటే కనుక పెద్దగా కూడా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది। సో ఇది వచ్చేసి మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి। దీంట్లో మనం రకరకాలుగా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలా ఏంటి అన్నది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి చాలా బాగుంది కదా। నేను బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ టైప్లో పెట్టానండి, సో ఈ థ్రెడ్స్ ఏంటంటే మనం ఎంత టైట్ కావాలంటే అంత టైట్ పెట్టుకోవచ్చు, లూజ్ కావాలంటే లూజ్ కట్టుకోవచ్చు అన్నట్టుగా నేను ఇలా పెట్టించాను అన్నమాట। నాకైతే ఈ హిప్ బెల్ట్ చాలా బాగా నచ్చింది, కాకపోతే నేను ఎక్కడికైనా వెళ్తే పెట్టుకోలేనమాట, సో అందుకే ఇక్కడ పెట్టుకొని చూస్తూ ఉన్నాను అన్నమాట। డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది, కుందన్స్ అండ్ జర్కన్స్, జర్కన్ స్టోన్ యూజ్ చేశాను, కింద వచ్చేసి హ్యాంగింగ్స్ టైప్లో నేను సమోసాలు అయితే పెట్టించాను అన్నమాట। పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ పైపింగ్ అన్నది చెప్పించాను, చాలా బ్యూటిఫుల్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి। హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్నపిల్లల హిప్ బెల్ట్ అయితే తయారు చేశాను, చాలా బాగుంది కదా। సో చిన్నపిల్లలకి మనం కుట్టించుకోవాలి అంటే ఎట్లా కుట్టుకోవాలి ఏంటి అన్నది దీని గురించి నేను ఒక వ్లాగ్ లాగా షూట్ చేశాను ఒక వీడియో, అది వచ్చేసి నేను మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ ఛానల్లో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా కుట్టుకోవాలన్నది। సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా, ఇది వచ్చేసి ఇలా నెక్కి కూడా బాగుంటుంది, కాకపోతే హిప్పుకు తయారు చేసాం కదా అందుకు కొంచెం విరుతుంది అన్నమాట, మనం నెక్కు తయారు చేసుకోవాలంటే ఇది మనం లెంత్ అన్నది తక్కువ చేసుకోవాలన్నమాట। సో ఇలా ఇప్పుడు ఇవి చాలా ట్రెండీగా ఉన్నాయి, క్లాత్తో వేసేటటువంటి జ్యువెలరీ అన్నమాట, ఒక సీరియల్ వస్తుందండి హిట్లర్ గారు పెళ్ళామని చెప్పేసి సీరియల్ వస్తుంది కదా, సో అందులో ఇలాంటి క్లాత్లతోనే జ్యువెలరీ అన్నది చేస్తారనమాట, సో ఇలా వస్తాయి, ఇలాంటివి వేసుకుంటూ ఉన్నారనమాట, ఇలా వేసుకోవచ్చు మనం, ఇలా నెక్కు పెట్టుకోవచ్చు, దాని విత్తును బట్టి మనము ఈ సైజ్ అన్నది తగ్గించుకోవాలి, దాన్ని బట్టి మనము డిజైన్ అన్నది చేసుకోవాలన్నమాట। సో మొత్తానికైతే హిప్ బెల్ట్ ఇది చిన్న పాపది చాలా బాగుంది, ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారు, సో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను। అండ్ ఈరోజు మార్నింగ్ హిప్ బెల్ట్ తయారు చేయడము, కుచ్చులు వేయటము, డ్రెస్సెస్ వచ్చింటే డ్రెస్సెస్కి క్లాత్లు కట్ చేసుకోవటము, శారీ కుచ్చులు ఉంటే శారీ కుచ్చులకు ఇవ్వటం ఇదే సరిపోయిందనమాట, వీడియో అసలు షూట్ చేసుకోవడానికి అవ్వలేదు మాకు। ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అవుతుందండి, 7:30 అయిందనమాట, సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని శారీస్కి లైనింగులు తీయాలి, శారీస్ అన్నవి కుట్టడానికి ఇచ్చి పంపించాలి, సో టైలర్స్కి ఫోన్ చేసి పిలిపించి టైలర్స్కి ఇచ్చేది ఉంది, సో వాళ్ళతో మాట్లాడాలి। అలాగే ఈరోజు వచ్చేసి కొత్త డిజైన్ ఒకటి కంప్యూటర్ మిషన్లో అయితే పెట్టాము, సో అది కూడా స్టార్ట్ చేశాను, అది అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు। సో మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాము ఈరోజు అయితే, సో వీడియోని అయితే చూసినే ఉండండి, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో నేను ఈరోజు ఒకటి కొత్తగా వేసినటువంటి కుచ్చుల డిజైన్ ఒకటి వేశాను, అది మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేశాను,
सो अभी व्लॉग लागा शूट नचते कानल वीडियो लिंक डिस्क्रिप्शन इस्तान चूडन वाले चूसी आ कुछ कच्चे तक ट्राई चेयर ओके सो इपड़े वीडियो कंटिव चेयर नाकते वर्क उ मरी चूसे नी पेर हाय जब हव आर् बाबू फोन पेट्कुन्नारा रेया ఈ పిల్లడు ఎవరో తెలుసా అండి మా నాజీ వాళ్ళ అక్క కొడుకు అన్నమాట సో వాళ్ళ పిన్నిని పిలుచుకోపోనికి వచ్చినాడు వీడు బక్క అయినాడు లేదంటే బలే ఉండేవాడు మాటలు బలే ఎత్తాడండి వీడు ఏం చేసినవరా నువ్వు ఇందాక దాన్ని ఏయ్ పిసుకోకురా నాయన ఆగమాగం లేపుతావు ఆగమాగం అయిపోతుంది ఇదంతా ఎవడరా నిన్ను పిసుకమనింది గోబి తెచ్చుకున్నా ఈరోజు నూడిల్స్ మ్యాగీ కూడా తెచ్చుకోలేదా మా గ్లాస్ పగలగొడదామా నేను పగలగొడతావా కట్టేసా నిన్న ఇడ దీనికి గట్టేసా దీనికి ఇక్కడ ఇట్లా నిలబెట్టి నిన్ను పగలగొట్టనం అనుకో గ్లాస్ ఇట నిలబెట్టిట ఇట పెట్టేసి కట్టేస్తా కట్టేద్దనా మళ్ళా ఊకుండు మళ్ళా విరిగిపోతది అది అయ్యో ఆ నిక్కర్ జారిపోతుంది నిక్కర్ బాగేసుకోవయ్ నిక్కర్ జారిపోతుంది ఏం చెప్పింది రోజు మీ టీచర్ స్కూల్లో नोट लो दी क्लात अंते अंतना नी आकल बटल तिंटावा మీ అమ్మని చూసుకోమని చెప్పు నిన్ను చూపిస్తున్నా వీడియోలో సరేనా అక్క వీడియోలో పెట్టింది నన్ను ఏం చెప్పు నోట్ల బట్టలు ది సో ఇవి వచ్చేసి రేయన్ క్లాత్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పాయింట్ కి చాలా బాగుంటది ప్లాజాకి గాని నార్మల్ ప్లాయింట్స్ కి గాని క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది సో ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అన్నమాట క్రేప్ కు రేయన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది इदे मन को सिल्की टाइप वस्ट क्रेप वेरेगा उवचे मन दच्चे कस्टमर्स अस्कुरा सो अभी इक्कत क्लाथ इक्कत टॉप्स कुटा की अलागे रेयन क्लाथ पैंट्स कुटा की सो इवन ड्रस्ल कुटे सो कुछ तरह चूपा इदे काटन मन की टेंपल डिजाइन टाइप वस्तु इदे मॉडल अन्ट इवीड कुटा की इच्छारन सो कुछ इकडोचे ने पारसल तपा इधम पारसल सो टैलर वे मन को ब्लौजल कुटी पारसल सो इंदो उ ब्लौजेस अभी नावे अन्ट चूपा चूँगी मोता ना ब्लौजस् की संवस तरवा मोक्षमी చాలా బాగా కుట్టారు బ్లౌజెస్ అయితే నాకైతే ఫుల్ సాటిస్ఫై అన్నమాట ఎందుకక్క నువ్వు పార్సల్ ఓపెన్ చేయక ముందుకే నచ్చినాయి అని చెప్పేసి అంటున్నావు అనుకుంటున్నారా నేను ఆల్రెడీ ఈ పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత 2 డేస్ కి మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి నేను ఆల్రెడీ చూసేశానండి చాలా బాగా కుట్టారు నాకు బాగా నచ్చాయి ఇందులో ఒక బ్లౌజ్ వచ్చేసి నేను రేపు సండే ఒక ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్ రోజు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను సో అప్పుడు వేసుకున్నప్పుడు చూపిస్తాను నేను మీకు ఫినిషింగ్ అంతా ఎలా వచ్చింది ఏంటి అన్నది అండ్ ఈ వచ్చేసి వాళ్ళు యాక్చువల్ గా వచ్చి తీసుకెళ్ళేవారు వచ్చి ఇచ్చేవారు బట్ ఈసారి రావడానికి కుదరట్లేదు అని చెప్పేసి పార్సల్ అయితే పంపించేశారు అన్నమాట సో పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా ఎప్పుడైనా పార్సల్ పంపించాలంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి ట్రైల్ చేశాం అన్నమాట సో మా ట్రైల్ వచ్చేసి సక్సెస్ అయిపోయింది సో పార్సల్ లో కూడా బ్లౌజెస్ అన్నవి పంపించితే పర్ఫెక్ట్ గా వస్తుంది అని చెప్పేసి హ్యాపీగా ఉందన్నమాట गट्टी बंदोबस्त तो चेसि पंपिंचारंडी थ्री कवर्स वेसी पैकिंग अयिते चेशारन्नमाट ओकटि वच्चेसि लोपल ओकटि उंदि इंकोकटि लोपल अट्ला थ्री पैकिंग्स चेसि पंपिंचारु एटुवंटि डैमेज अन्नदि कलगकुंडा उंडटं कोसम ब्लौजेस कि अयिते सो इप्पुडैते नेनु मीकु फाइनली ई ब्लौजुलु मोत्तं कूडा चूपिस्तानु चूडंडि इंदुलो मीकु ए ब्लौज नच्चिंदि अन्नदि ना कामेंट सेक्षन लो तेलियजेयंडि अंड नेनु कुट्टिंचुकुन्नटुवंटि मोडल्स ఎలా ఉన్నాయి నచ్చాయా లేదా అన్నది కామెంట్ బాక్స్ లో తెలియజేయడం అసలు మర్చిపోకండి నాకైతే మాత్రం బాగా నచ్చాయి అండ్ కొత్త కొత్తగా నేను ట్రైల్ చేస్తాను ఎందుకంటే నేను వేసుకుంటే గాని మా
కస్టమర్స్కే అర్థం అవ్వట్లేదండి. సో అందుకోసం అని చెప్పేసి నేను కొత్త మోడల్స్ అన్నీ కూడా ఫస్ట్ నేనే నా మీదే ప్రయోగం అన్నది చేస్తూ ఉంటానన్నమాట. సో ఆ ప్రయోగం ఫలించింది అంటే కస్టమర్స్ బాగున్నాయక్క మాకు స్టిచ్చింగ్ చేయించండి అని చెప్పేసి అంటూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నేను పార్సిల్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకైతే కాల్ చేస్తున్నాను, బట్ వాళ్ళ కాల్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉందన్నమాట. ఇది వచ్చేసి కాలర్ డిఫరెంట్గా పెట్టించానండి, కొంచెం హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ సిల్వర్ కలర్ అన్నమాట. దేనికైనా వేసుకోవడానికి వస్తుందని ఇలా కుట్టించాను, చాలా బాగుంది. ఇది నాకే కుట్టించుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి బబుల్స్ పెట్టించాను ఇలా బ్యాక్, ఓపెన్ అయితే ఏముండదు, జస్ట్ మనకి బబుల్స్ అన్నవి ఇలా కనపడతాయి అంతే. చాలా బాగుంది. హ్యాండ్స్కి కూడా ఇలాగే బబుల్స్ పెట్టించాను, కొంచెం డిఫరెంట్గా కుట్టిద్దాం అనిపించింది అందుకే ఇలా కుట్టించాను అన్నమాట. సో ఇది ఒక బ్లౌజ్, నేను బోర్డ్ నెక్ పెట్టి బటన్స్ పెట్టమని చెప్పాను బట్ మర్చిపోయినట్టుగా ఉన్నాడు తను. ఇక్కడ వచ్చేసి మనకి శారీ కలర్లో ఉండేటటువంటి బటన్స్ పెట్టిస్తాను ఇక్కడ, అలాగే హ్యాండ్స్కి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేసి సైడ్ జిప్ పెట్టించాను, ఫస్ట్ టైం బ్లౌజ్ నేను సైడ్ జిప్ పెట్టించాను. చూద్దాం ఒకసారి వేసుకుందాము మనకు కంఫర్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి. సో ఇది ఒక బ్లౌజ్, మళ్ళీ పైపింగే పెట్టించానండి, జస్ట్ ఇలా రౌండ్ నెక్ పెట్టించి పైపింగ్, నార్మల్ పైపింగ్ పెట్టించాను ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. జస్ట్ కొంచెం పఫ్ పెట్టమని చెప్పాను కానీ చాలా ఎక్కువే ఉన్నట్టుంది, ఇది ఇంత పఫ్ పెట్టాడు. సో చూడాలి, ఇది కూడా నేను బోట్ నెక్కే పెట్టించాను. బోట్ నెక్ పెట్టించి జస్ట్ లైట్ పఫ్ అయితే ఇక్కడ ఇలా పెట్టించాను, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి. ఇది కూడా నేను సైడ్ జిప్ పెట్టించానండి, సైడ్ కోసం అనమాట జిప్ అన్నది. ఇది ఆల్రెడీ శారీ కూడా కట్టేశాను నేను, మీరు చూశారు. మా సిస్టర్ కోసం అని చెప్పేసి ఓన్లీ బోట్ నెక్ బ్లౌజే మనకు ఏమి డిజైన్ లేకుండా ప్లెయిన్గా కుట్టించాను, అక్కకి ఏమి ఇష్టం ఉండదు అనమాట. సో తనకి ఫ్రంట్ ఓపెనే పెట్టించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇలా, క్లాత్ ఎక్కువగా పెట్టాడు అనమాట లోపల. జస్ట్ నేను శారీ కలర్ పైపింగ్ వేయించాను. ఈ బోట్ నెక్ లోనే నేను ఇలా బబుల్స్ పెట్టించాను అనమాట బ్యాక్ సైడ్, ఇది ఒక టైప్ అనమాట. ఇది కూడా నేను ఫ్రంట్ ఓపెనే పెట్టించుకున్నాను, సేమ్ శారీస్ నాకు సిస్టర్కి ఉన్నాయి. సో అందుకే ఇద్దరం ఒకే బ్లౌజ్ తీసుకున్నాము, కాకపోతే తనకి ప్లెయిన్గా కుట్టించాను, నాకు ఇలా బబుల్స్ పెట్టించుకున్నాను. ఇది కూడా నేను ఫ్రంట్ నార్మల్గా కిందికి పెట్టించి నార్మల్ నెక్ పెట్టించి ఓపెన్ పెట్టించాను ఫ్రంట్ ఓపెన్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్గా. సో అన్నింటికీ ఒకేలాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. సో ఇవి వచ్చేసి మనకు కొత్త టైలర్ కుట్టినటువంటి బ్లౌజెస్ అనమాట, చాలా బాగా కుడుతున్నాడు తను కూడా. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది, మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఫినిషింగ్ అంతా కూడా. సో పైపింగ్ చూసారా, లోపల వేసేసారనమాట పైపింగ్ అన్నది బయటికి కనిపించకుండా. ఇలా నేను మ్యాక్సిమం కస్టమర్స్కి వేయించానండి నా బ్లౌజెస్ అని చెప్పి వేయమని చెప్పాను. ఎందుకు వేయించాను అంటే ఏదైనా నెక్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక అది ఓపెన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకోసం వేయించాను. నావైతే ఎట్లున్నా నేను తొడగేస్తూ ఉంటానన్నమాట. నేను మెయిన్ పట్టించుకునేది ఏంటి అంటే లూజు టైట్ అంతే. సో ఈ రెండిట్లలో ఏదో ఒకటే, లూజ్ ఉంటే కుట్లేపిస్తాను, టైట్ ఉంది అంటే కనుక కుట్లిపదిస్తాను అంతే. కానీ కస్టమర్స్ అలా ఉండరు కదా, పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళవైతే కనుక నేను చాలా కేర్ తీసుకుంటాను, నావి నేను ఎట్లున్నా తొడిగేస్తుంటాను. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, గోల్డ్ అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా కుట్టించేసాను. అవి వీడియో షూట్ చేద్దాం, మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈరోజు అవ్వలేదు, వీలైతే రేపు చేస్తాను, చూపిస్తాను అవి కూడా. సో చూసారు కదండి బ్లౌజెస్ మొత్తానికి ఎన్ని రోజులకి నా బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను ఏదైనా శారీ తీసుకుంటే తప్ప నేను కుట్టించే బ్లౌజెస్ అయితే ఏమీ లేవు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంటూ ఈరోజు మొత్తానికి ఫినిష్ అయిపోయాయి. సో ఈరోజు మొత్తానికి ఫినిష్ అయిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టి వ్లాగ్, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్.